आपके नेतृत्व का धरती से जुड़े हुए नेतृत्व का सामर्थ्य हम दुनिया के सामने प्रस्तुत करना चाहते हैं। దూరదర్శన్ ప్రేక్షకులకు నమస్కారం. ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి మన కార్యక్రమంలో మనం ఆభరణాల గురించి మాట్లాడుకోబోతున్నాం. అందంగా ఉన్నామని కవులు వర్ణించే విధానం ఏమిటి? కవితలు చెప్తారు, అలాగే రచయితలు మాటల్లో చెప్తారు, మరి గాయకులు పాటలు పాడుతూ వర్ణిస్తారు కదా. మరి అటువంటి అందానికే అందాన్ని అంటే మగువలకు అందాన్ని ఆకర్షణను తీసుకొచ్చి పెట్టేటువంటి ఆభరణాలను మరి మగువలు ఇంకెంత పొగడాలి? ఆభరణాలను తయారు చేసే వాళ్ళను మరి ఇంకెంత పొగడాలి కదా. మరి ఈరోజు ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ కార్యక్రమంలో మనతో ఆభరణాల తయారీ గురించి, ఆభరణాల విలువల గురించి మాట్లాడడానికి మనతో ఉన్నారు స్వర్ణకార సంఘం అధ్యక్షులు శ్రీ కిషన్ రావు గారు. దుబ్బాక కిషన్ రావు గారుగా ప్రసిద్ధి చెంది ఉన్నారు. మరి ఈరోజు ఆయనతో మనం మాట్లాడబోతున్నాం. నమస్కారం సార్. ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ కార్యక్రమానికి మీకు స్వాగతం. మామూలుగా ఆభరణాలు తయారు చేసే వాళ్ళని చూస్తేనే అమ్మాయిలకు ఒక సంతోషం, ఎందుకంటే కొన్నా కొనకపోయినా ఆభరణాలు చూస్తే కడుపు నిండిపోతుంది ఫస్ట్. సో ఈరోజు మరి తెలంగాణలో ఎక్కువ ప్రాచుర్యం చెందినటువంటి ఆభరణాల గురించి మనం మాట్లాడుకుందాం. మామూలుగా తెలంగాణలో ఎక్కువగా మనం వాడేటువంటి ఆభరణాలు ఏమిటి? కంకణాలు, రాకెలని, ఓల్డ్ ట్రెడిషనల్ రాకెలని, గంటీలని, మరి పట్టగొలుసులని, కడియాలని, ఇవి మరి మోచేతి కడియాలని ఇలా ఫేమస్. ఇవి చాలా ప్రాచుర్యము వరల్డ్ వైడ్గా కూడా. ఇప్పటికి కూడా దానికి ట్రెడిషనల్స్ వాల్యూస్ ఉన్నాయి. ఈ జ్యువెలరీ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా కూడా ఒక యాంటిక్ జ్యువెలరీగా ప్రాచుర్యంలో ఉంది. ఒకప్పుడు ఉన్నది స్టైల్ అంటే మీరు చెప్పినటువంటి గంటీలు కానీ, రాఖీలు కానీ, కడాలు కానీ, అంటే ఒక అమ్మమ్మలు నానమ్మలు ఆ టైంలో వేసుకున్నాయి కదా. సో ఇప్పటికీ కూడా వాటికి ఆ రకంగానే డిమాండ్ ఉందంటారా? దాన్ని కొంచెం మార్పులు చేసి ట్రెడిషనల్గా ఎవరికి ఏ వయసుకు తగ్గట్టు, ఎవరి టేస్ట్కి తగ్గట్టు వాళ్ళ డిజైన్స్ ఈ రోజుల్లో కంప్యూటర్ డిజైన్ చేసి వాళ్ళకి చూపిస్తే వాళ్ళు చెప్పిన డిజైన్ మనం చేయగలుగుతున్నాము. మార్కెట్లో మంచి ఆభరణాలకు మార్కెట్ ఉంది. ఎన్ని షోరూమ్లు వచ్చినా కానీ ఎంతమంది స్వర్ణకారులు కూడా ఈ వృత్తి మీద బ్రతుకుతున్నారు. మంచి చేయగలిగిన, మంచిగా చేయగలిగిన వాడికి మార్కెట్ వాల్యూ బాగుంటుంది. అంటే పాతవైనా కొత్తవైనా డిమాండ్ తగ్గి డిజైన్స్ మాత్రం అస్సలు మారలేదు. కానీ ఈ చేసే డిజైన్లలో కూడా చిన్నపిల్లలకి ఒకలాగా ఉంటాయి, మళ్ళీ ఒక టీనేజ్ వాళ్ళకి, యంగ్ ఏజ్ వాళ్ళకి ఒకలాగా ఉంటాయి డిజైన్స్. అట్లాగే మ్యారేజ్ అయిన వాళ్ళకి ఒకలాగా ఉంటాయి, కొంచెం ఏజ్ పైబడిన వాళ్ళకి ఒకలాగా ఉంటాయి. అంటే ఇలా డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డిజైన్స్ ఎందుకు ఉంటాయి? వాళ్ళకు, పెద్దవాళ్లకు కొంచెం అడ్జస్ట్ అయిపోతారు. వాళ్ళు మాకు బంగారం కనబడితే చాలు, రాళ్ళు డైమండ్స్ ఇవన్నీ వాళ్ళకి ప్రాచుర్యత అనిపించదు. బట్ వేరేజ్ యంగర్ జనరేషన్ ఈ రోజుల్లో అన్ని డైమండ్ జ్యువెలరీ కావాలంటున్నారు, లేకపోతే పోలికలు, ముత్యాలు. ఇవి వరల్డ్ వైడ్గా తెలంగాణలో హైదరాబాద్ ఫేమస్. హైదరాబాద్ పల్స్ అంటే ప్రపంచవ్యాప్తంగా నవాబు నుంచి కూడా చాలా ఖర్చు ఉంటుంది. దానివల్ల హైదరాబాద్కు ఈ ముత్యాలతో ఏ వస్తువునికైనా జోడిస్తారు, ఏ బంగారు వస్తువునైనా. దీనివల్ల తెలంగాణలో ఇప్పుడున్న డిజైన్స్కు మార్కెట్ ఎక్కువ ఉంది. ఎక్కడైనా కానీ ఢిల్లీ నుంచి అయినా, బాంబే నుంచి అయినా, చెన్నై నుంచి అయినా కానీ హైదరాబాద్ డిజైన్స్కు ఎక్కువ ప్రాచుర్యం ఉంటుంది. మామూలుగా ముత్యాలతో ఏ రకమైన, అంటే ఎన్ని రకాల ఆభరణాలు తయారు చేయొచ్చు? ముత్యాలు సింపుల్గా దారంలో నైలాన్ థ్రెడ్లో వేయచ్చు, వైర్లో చుట్టచ్చు, మధ్యలో డాలర్లు వేయచ్చు, మధ్య మధ్యలో చిన్న చిన్న డాలర్స్ వేయచ్చు. ఎంతో దాన్ని మీరు నిజాం జ్యువెలరీ చూస్తే
ప్రపంచవ్యాప్తంగా ముత్యాలకు సూర్తి ముత్యాలు అంటే తెలంగాణలో చాలా ఫేమస్. ఇప్పుడు అది కోట్లలో వాల్యూ చేస్తున్నాయి, దొరకవు కూడా. ఇప్పుడంతా ఆర్టిఫిషియల్ ఇన్ ద సెన్స్ ఏంటంటే పౌల్ట్రీ ఇండస్ట్రీ లాగా ముత్యాల ఇండస్ట్రీ కూడా చైనా, హాంకాంగ్లో పెద్ద, జపాన్లో ఇండస్ట్రీ. జపాన్ నెంబర్ వన్, తర్వాత నెంబర్ టూ చైనా ముత్యాలు. అయితే ఈ ముత్యాలన్నీ కూడా రా మెటీరియల్గానే వస్తాయి. హైదరాబాద్కి వచ్చిన తర్వాత హైదరాబాద్లో ఈ ముడి సరుకునంతా ఒక యాసిడ్లో ప్యూరిఫై చేసి సైజు బట్టి సెగ్రిగేట్ చేసి దానికి మళ్ళీ హోల్స్ అవసరం ఉంటే హోల్స్ వేసి దాన్ని సెగ్రిగేట్ చేసి దండలుగా తయారు చేస్తారు. ఇది ప్రపంచవ్యాప్తంగా చార్మినార్ నుంచి సికింద్రాబాద్ వరకు కూడా ముత్యాల బిజినెస్ మూడు పూలు ఆరకాయలుగా ఉంది. సో వాటితో ఇంకా అందం ఇంకెక్కువ పెంపొందించుకునే అవకాశం కూడా ఉంది. చాలా బాగుంది సార్. అయితే మామూలుగా మనకి ఒక ట్రెడిషన్ ఉంది పర్టికులర్గా తెలంగాణలోని, ఏంటంటే పెళ్ళికి పుస్తలు అంటారు, తాళిబొట్లు చేయిస్తుంటారు. సో అవి చేయించడంలో కూడా ఒక్కొక్క రకమైనటువంటి స్టైల్ ఉంటుంది దాంట్లో కూడా. సో పర్టికులర్గా మన తెలంగాణ రీజన్లో చూసుకుంటే ఒక్కొక్కరు ఒక్కొక్క, అంటే వాళ్ళ ఫ్యామిలీకి రిలేటెడ్గా కావచ్చు, లేకపోతే వాళ్ళు ఉండే వర్గానికి రిలేటెడ్గా కావచ్చు, సో డిఫరెంట్ స్టైల్స్ అవి చేయిస్తూ ఉంటారు. సో వాటి గురించి ఏమైనా చెప్పండి. మన తెలంగాణలో చాలా ఫేమస్ ఏంటంటే గంట పుస్తలు అంట. ఒకటేమో రాఖీల టైప్ అనేది, అది ఓల్డ్ టైప్, అది ఇప్పుడు లేదు. ఇప్పుడంతా గంట పుస్తలు అంటారు. అమ్మవాళ్ళు ఒక ఒక పావు తులం పెడితే, అబ్బాయి వాళ్ళు హాఫ్ తులా పెట్టి రెండు మంగళసూత్రాలు చేసి ఈ మంగళసూత్రానికి జోడిస్తారనమాట. అయితే పెళ్ళిలో మాత్రం ఓన్లీ మంగళసూత్రాలు పసుపు తాడుతోనే ఇస్తారు. వేసిన తర్వాత మళ్ళీ వారం రోజుల తర్వాత, 10 రోజుల తర్వాత మంచి రోజును చూసి స్వర్ణకారుడి దగ్గరికి వెళ్ళి దాన్ని మళ్ళీ బంగారం తీగ లేకపోతే రాగి తీగలు జోడించి ముత్యము పగడము అనేసి ట్రెడిషనల్గా లైఫ్ లాంగ్ మంగళసూత్రాలు మాత్రం లేడీస్ తీయరు తెలంగాణలో. సో వాటికి అంత వాల్యూ, అంత వాల్యూ ఉంటుంది. వాటి డిజైన్స్కి కూడా అంత వాల్యూ ఉంది మన తెలంగాణలో. ఒకవేళ ఏదైనా పరిస్థితుల్లో కొంచెం దాన్ని మార్పు చేయాలా, వీక్గా ఉంది మంగళసూత్రం అంటే, ఆ రోజు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు కూడా భోజనం చేయరు. మార్నింగ్ ఏదైనా కాఫీ టీ తాగేసి మంగళసూత్రం మళ్ళీ రెడీ అయ్యి వచ్చిన తర్వాతనే వేసుకున్న తర్వాతనే భోజనం చేస్తారు. సో అంత వాల్యూ, అంత వాల్యూ ఇస్తారు తెలంగాణలో స్త్రీలు. ఇది ఎందుకు వచ్చిందో మనకు తెలియదు, కానీ ఈ సంప్రదాయం మాత్రం ఇంకా ఇలాగే నడుస్తుంది. సో ఎంత అడ్వాన్స్ స్టడీస్ అయినా, సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయినా, ఏదైనా లేడీస్ మంగళసూత్రానికి మాత్రం వాల్యూ ఇస్తారు. మట్టెలు మంగళసూత్రం. సో మంగళసూత్రంతో పాటు ఎక్కువగా మెట్టెలు, కడాలు కూడా ధరిస్తుంటారు. కొంతమంది చేతి కడాలు కూడా ధరిస్తుంటారు. సో మరి వాటి వెనుకున్నటువంటి ఆంతర్యం ఏంటి? మెట్టెలు, మెట్టెలు అయితే ఇది కంపల్సరీ వేయాల్సిందే అని పెళ్ళి అయిన ఆడపడుచు మెట్టెలతో లేకుండా ఉంటే ఆవిడ పెళ్ళి కాలేదని అర్థం చేసుకుంటారు. అబ్బాయిలు ఎక్కువ ఎప్పుడు పడరు, మెట్టెలు ఉంటే మాత్రం ఇక వాళ్ళు జోలికి వెళ్ళరు. చక్కగా మెట్టెలు, మన వెండి కడియాలు వేయడానికి, పట్టగొలుసులు వేయడానికి కారణం ఏంటంటే లోపల ఉండే వేడిని, ఉష్ణాన్ని, లేడీస్కు ఉష్ణంలో బాడీలో వేడి ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇది కరిగించడానికి ఒక సాధనం అని సైంటిఫిక్గా ప్రూవ్ అయింది. సిల్వర్కు గుణం ఉంది. ఆ గుణాన్ని దీన్ని ఎవరికి ఒక వస్తువుగానే చూస్తారు, కానీ దీంట్లో ఉండే మెడికల్ వాల్యూసు మరి సైంటిఫిక్ వాల్యూస్ను స్టడీ చేస్తే మాత్రం బంగారం ఒక ఫ్యాషన్ అయినా కానీ దాంట్లో ఒక సైంటిఫిక్ వాల్యూస్ కూడా ఉన్నాయి. ఈ రోజుల్లో ఆర్టిఫిషియల్ గోల్డ్ వేసుకుని లేదంటే ఏదో గోల్డ్ లేకుండా, సిల్వర్ లేకుండా తిరగడం వల్ల వాళ్ళ ఆరోగ్య రీత్యా ఎన్నో ప్రాబ్లమ్స్ వస్తాయి. ఓకే, మీరు చూడండి 70-80 ఇయర్స్ ఓల్డ్ లేడీకి కూడా వెండి కడియాలు, పట్టె కొలుసులు ఉంటాయి కదా, వాళ్ళు ఎంత ఆరోగ్యంగా ఉంటున్నారో, విలేజెస్లో ఎంత హ్యాపీగా ఉంటున్నారో, వాళ్ళు తినే ఆహారాన్ని ఎంత ఆనందంగా తింటున్నారో. ఇక్కడ సంస్కృతి మారుతుంది కానీ ట్రెడిషన్స్ మారకుండా చూడాల్సిన బాధ్యత కూడా హిందూ సమాజంపై ఉందండి. బంగారం కొనుగోలు చేయడం, రేటు పెరిగింది తగ్గింది, కొత్త కొత్త డిజైన్లు కావాలి అనేటువంటి ఒక విధానంలో వెళ్తున్నాం. కానీ సో సైన్స్ పరంగా చూసుకుంటే కూడా హెల్త్కి బంగారం, వెండి వాడడం చాలా చాలా ఉపయోగం.
ఆరోగ్యకరం కూడా అంటారు. అయితే మనము గుళ్ళల్లో చూస్తుంటాం అమ్మవార్లకు ప్రత్యేకమైన ముక్కు పొడకలు చేయిస్తుంటారు. అసలు అవి చూస్తేనే ఇట్లాంటి స్టైల్ ఇక్కడ ఎంత బాగుంది, ప్రతి దగ్గర ఇట్లనే ఉంటుందా, లేకపోతే ఓన్లీ ఈ పర్టికులర్ అలవాటు ఏదైతే ఉందో, ఈ సాంప్రదాయం ఏదైతే ఉందో అది ఖాళీ మన తెలంగాణకి చెందిందేనా అని అనిపిస్తుంది. చేసే ప్రతి ముక్కెరకి, అంటే ఇప్పుడు మనము ఉజ్జయిని మహాకాళి గారి ఉజ్జయిని అమ్మవారికి చూసుకుంటే కనుక, లేకపోతే కనకదుర్గ అమ్మవారికి చూసుకుంటే కనుక, ప్రతి విగ్రహానికి కూడా ఒక్కొక్క రకమైన ముక్కు పొడకలు ఉంటాయి కదా, వాటి గురించి చెప్పండి. ముక్కు పొడక అమ్మవారికి అని కాదు, ఏ స్త్రీకైనా కానీ ఒక అడిషనల్ అందాన్ని, ఎక్స్ట్రా అందాన్ని తీసుకొచ్చే సాధనం. అమ్మవారికి ముక్కు పొడలు పెట్టడంలో అమ్మవారు కృపకు మనం కొంచెం దగ్గర అవుతున్నాం. అమ్మవారిని చూస్తున్నప్పుడు ఆవిడ కళ్ళనే చూస్తుంటాం, దాన్ని దృష్టి మళ్లించడానికి ఈ ముక్కు పొడలను పెడుతుంటారు. అమ్మవారి కళ్ళలో పవర్ ఎక్కువ ఉంటుంది, కొంచెం ఆ పవర్ తగ్గించడానికి ముక్కు పొడకకు డైమండ్స్తో పచ్చలతో. కన్యాకుమారిలో అమ్మవారికి ఏదైతే డైమండ్ ఆవిడకు ఒక బొట్టులాగా పెట్టారో, అక్కడ ఎక్కడి నుంచి వచ్చే పడవలకు ఈ ఈ డైమండ్ ఇబ్బందిగా అయిందట ఆ షైనింగ్తో. అయితే అక్కడ ఇప్పుడు పర్దాగా వేసేసారనమాట. ఓకే, సో అమ్మవారి దృష్టి అంత పవర్ఫుల్ దృష్టి. అమ్మవారికి పెట్టిద్ది మనం పెట్టుకోలేదని కాదు, మహారాష్ట్ర నుంచి తెలంగాణ వరకు కూడా తెలంగాణ సంస్కృతే. అంటే తెలంగాణ ముందు ఓల్డ్ హైదరాబాద్ స్టేట్లో, నవాబ్ స్టేట్లో మోస్ట్ ఆఫ్ ద మహారాష్ట్ర కూడా ఉండేది ఈ ట్రెడిషనల్ ముక్కపుళ్ళు, దాని నుంచి వచ్చిందేనండి. సో తెలంగాణలో ఈ మధ్య పెళ్ళిళ్లకు, ఫంక్షన్స్కు, సత్యనారాయణ వ్రతాలకే పెడుతున్నారు కానీ పండుగలకు కానీ రోజుకు కూడా పెట్టే సంప్రదాయం ఇంకా కూడా మహారాష్ట్రలో నడుస్తుంది. మహారాష్ట్ర అంటే నథింగ్ బట్ తెలంగాణ అన్నట్టే, పార్ట్ ఆఫ్ ద అప్ టు షోలాపూర్ బిదర్. ఓకే, ఇదంటే కూడా మనకు ఈ ఆచారంలో సైన్స్ అంటే ఒకరు ఏ విధంగా చూస్తారని కాదు, అమ్మవారును ఒక దృష్టిలో ఎందుకు పెడుతున్నారంటే అమ్మవారికి మొక్కుకుంటాం. ఆ మొక్కుకున్నప్పుడు ఆ బట్టింది అమ్మవారు మాకు కృప రావాలి. కృప ఎందుకు వస్తుందా, నేను పెట్టిన మొక్కుపులాని చూడడు వాడు, అమ్మవారు నాకు ఇంకా మంచిగా జరిగింది నాకు నా ఫ్యామిలీకి. ఆ రకంగా ముక్కు పొడకలు ఉపయోగిస్తారన్నమాట. అయితే ఇందాక మనం గంటిల గురించి మాట్లాడుకున్నాం, గంటిలతో పాటు మకర కుందనాలు, ఇది ప్రత్యేకించి తెలంగాణ వాళ్ళకే సొంతం ఈ స్టైల్. ఆ తర్వాత బుట్టాలు కూడా వచ్చాయనుకోండి. సో ఈ రెండిటికి అంటే ఎక్కువ వాల్యూ అయితే మకర కుందనాలకు ఇస్తుంటాం కదా. సో మరి ఏది ఎస్పెషల్లీ మన తెలంగాణ స్టైల్, బుట్టాలా లేకపోతే మకర కుందనాలా? ఫస్ట్ మకర కుందనాలు అవేనా నంబర్ వన్. అయితే ఇప్పుడు మకర కుందనాలు కూడా చిన్న చిన్న బుట్టాలు వేయడం కింద అమరుస్తారు. అవును, అయితే దాన్ని కొంచెం మోడర్న్ టెక్నిక్స్ చేస్తూ అందాన్ని ఇంకా స్వపనీకృతంగా చేస్తున్నాం అన్నమాట. అంతే, టేస్ట్ ఆఫ్ ద కస్టమర్, కస్టమర్ ఏం చేయమంటే అది చేయాలా, వాళ్ళని అట్రాక్ట్ చేయడమే మా బిజినెస్. సో మామూలుగా మీరు మొదట్లో అంటే ఆభరణాలు తయారు చేసేది మీ వృత్తిగా ఎంచుకున్నప్పటికీ, ఇప్పటికీ మామూలుగా ఈ బంగారు ఆభరణాల్లో వచ్చినటువంటి మార్పులు ఏమిటి, అంటే అప్పుడు ఎలా ఉండేది ఇప్పుడు ఎలా ఉంది? అప్పుడు ఏంటండి, అప్పుడు తక్కువ స్వర్ణకారులు ఉండేవాళ్ళు, తక్కువ మంది దగ్గర డబ్బు ఉండేది, ఒక రాజరికంలో ఉండేది, ఒక పటేల్సు, పట్వారీసు, మర పెత్తందారులు వాళ్ళే ఎక్కువ వేయించేవాళ్ళు. బంగారం అంటే వాళ్ళ దగ్గరే ఉండేది, వెండంటేనే సామాన్యుడి దగ్గర ఉండేది. ఈ మధ్య అందరి దగ్గర డబ్బులు వచ్చేస్తున్నాయి, అందరు కూడా కొద్దిగా గొప్పగా గోల్డ్ కావాలనుకుంటున్నారు. 42,000 అయినా కానీ ఏమీ బాధ లేకుండా స్వర్ణకారులు దగ్గరికి వస్తున్నారు, చేయించుకుంటున్నారు. కాకపోతే షోరూమ్లు ఎక్కువయ్యాయి కాబట్టి కొంచెం స్వర్ణకారుడికి ఇబ్బంది వస్తుంది, దాన్ని తట్టుకోగల శక్తి దేవుడు స్వర్ణకారుడికి ఇచ్చాడు. ఒకప్పుడు చేసే వాటిలో ఎక్కువ డిజైన్స్ అవి తెలియకపోయేది, అంటే ఇప్పుడు మీరు చెప్పిన మకర కుందనాలు కానీ బుట్టాలు కానీ లేకపోతే మీరు చెప్పినటువంటి ర్యాకెలు అన్నారు, గుండ్ల గురించి చెప్పారు, ఇవి మాత్రమే అంటే ఒక నార్మల్ డిజైన్ మాత్రమే ఎక్కువ మనం చూసేది. కానీ ఇప్పుడు అట్లా కాదు, డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డిజైన్లు వచ్చేసినాయి కదా. ఇప్పుడు మీరు చెప్పేటువంటి మకర కుందనాల్లో కానీ బుట్టాల్లో కానీ ఇంకా వీటికి ఎక్కువ అందాన్ని అమర్చడానికి మాటిలు కూడా వాడతారు. సో ఇది చాలా వెరైటీ ఆఫ్ డిజైన్స్ వచ్చేసినాయి. సో వీటి వల్ల అంటే ఒక మిషన్ టెక్నాలజీ అనేది బాగా పెరిగిపోయింది, చేతి పనులు తగ్గిపోయినాయి
కదా. సో మరి ఇట్లాంటి ఒక టైంలో, అంటే ఒకవేళ ఒక కెరియర్ బేస్గా బంగారం ఆభరణాలు తయారు చేయాలి అనేది వృత్తిగా ఎన్నుకోవాలంటే, సో వారికి మీరు ఇచ్చేటువంటి సలహా ఏంటి? ప్రస్తుతం స్వర్ణకారుడు కస్టమర్ టేస్ట్కు తగ్గట్టు చేయాలి. కస్టమర్ ఈజ్ దేవుడు. కస్టమర్ అడిగిన వస్తువును ఆయన టేస్ట్ లాగా చేసేవాళ్ళు. ఆయన అంటే మేడం. స్త్రీలకు ఆభరణాలు కాకుండా ఇప్పుడు మగవాళ్ళు కూడా ఎన్నెన్నో కంకణాల్లాగా, గొలుసులాగా, పెద్ద పెద్ద గొలుసులు అన్నీ వేసుకుంటున్నారు. కాబట్టి ఈ ఈ ఇండియాలో, ఎస్పెషల్లీ సౌత్ ఇండియాలో స్వర్ణకారుడికి బాగా పని ఉంది. అయితే ఇప్పుడు మోడర్న్ టేస్ట్లో ఇప్పుడు కంప్యూటర్ టెక్నాలజీ బాగా వచ్చింది. దాన్ని మేము ఇంకా అభివృద్ధికి వాడుకుంటున్నాం. కాకపోతే ఒక విగ్రహం ఇప్పుడు ముందు రోజుల్లో ఈ ఈ ఎండి విగ్రహం చేయాలంటే గణేష్ది ఒక రోజుకు 100 ఉంగరాలు చేసేవాళ్ళం. ఇప్పుడు గంటలో 1000 ఉంగరాలు చేయొచ్చు. అంటే సమయం కలిసి వస్తుంది. సమయం కలిసి వస్తుంది, మిషనరీ వచ్చింది. సో ఆ రకంగా అభివృద్ధి ఉంది. ఉంది ఉంది ఉంది. అయితే కాస్ట్ ఎక్కువ అవడం వల్ల కస్టమర్ ఏం చేస్తున్నాడు, రెడీమేడ్ షోరూమ్కి వెళ్ళాలని ట్రై చేస్తున్నాడు. వాళ్ళ ఇష్టం. కానీ వాళ్ళు స్వర్ణకారుడి దగ్గర తీసుకుంటే ఓవర్ హెడ్స్ ఎక్కువ ఉండవు, చీప్గా అయిపోతుంది. ఓకే. అదే పెద్ద షోరూమ్కి వెళ్తే 10-20% ఎక్కువ కాస్ట్ ఎక్కువ పెట్టుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు మామూలుగా మనకి ఏదైనా ఒక బంగార ఆభరణం కావాలంటే మీరు చెప్పినట్టుగానే కొంచెం సమయం ఉందనుకోండి, ఆర్డర్ ఇచ్చి మనకి ఈ రాళ్ళు కావాలి, లేకపోతే ఇన్ని ముత్యాలు కావాలి, ఆర్డర్ ఇచ్చి చేయించుకుంటుంటాం. కొందరు సమయం లేని వాళ్ళు డైరెక్ట్గా వెళ్ళి కొనుక్కుంటూ ఉంటారు. సో దీనివల్ల అంటే నష్టపోతున్నామా, లాభపడుతున్నామా? నష్టపోతున్నారంటే వాళ్ళ వాళ్ళ అవసరాలు. 4 రోజుల్లో పెళ్లి వచ్చేస్తే ఏం చేస్తారు? తెచ్చుకోవాల్సిందే. 2 నెలల ముందు పెళ్లి ఉంటే అన్ని టైంగా మంచిగా తీసుకుంటారు. కాబట్టి నష్టం లాభం కాదు. ఎక్కడ కూడా ఈ వస్తువును నష్టం లాభం చూడొద్దు. నాకు నచ్చిందా లేదా చూడాలి. సో అదే ఫస్ట్ ప్రియారిటీ ఉండాలి. సో లాభాలు నష్టాలు చూడకూడదు అన్నమాట. ఇదేంటి, బంగారం ఒక ఒక స్త్రీకి ఒక బిజినెస్ కాదు, అదొక అందం. ఆభరణం మీరే చెప్పారు కదా, అమ్మవారి నుంచి కూడా ఒక స్త్రీని అమ్మవారిలాగానే చూస్తారు. ఇంట్లో హస్బెండ్ అయినా, అత్త అయినా, కోడలైనా, తల్లి అయినా, డాక్టర్ను డాక్టర్గా చూస్తారు, కోడలను కోడలుగా చూస్తారు. అడిషనల్గా అందాన్ని రావడానికి బట్టలు ఎలాగో వస్తువులు అలాగో. అయితే ఆర్టిఫిషియల్ వస్తువులు వేసుకోవడం మంచిది కాదు. స్కిన్ డిసీజెస్ అవి వస్తుంటాయి. వీలైతే మంచి వస్తువులు మన శక్తి తగ్గట్టు చేయించుకోవాలి. కానీ ఆర్టిఫిషియల్ ఇస్ నాట్ అడ్వైజబుల్. ఓకే. స్కిన్ డిసీజెస్ వస్తాయి. ఇప్పుడు పెరుగుతున్నటువంటి బంగారం రేట్ల వల్ల కూడా మనం ఎక్కువ కొనలేకపోతున్నాం అనుకుంటాం, కానీ దానివల్ల కూడా కొంచెం బిజినెస్ తగ్గుతుంది అని అనుకున్నా మళ్ళీ కొనుగోలుదారులు కూడా పెరిగిపోతున్నారు మీరు అన్నట్టుగానే. సో ఎంత పనిముట్లు వచ్చినా, ఎంత మెషినరీ వచ్చినా, చేసేవాళ్ళు పెరిగినా, రేట్లు పెరిగినా, బంగారం పైన ఏ నాటికి కూడా క్రేజ్ అయితే తగ్గట్లేదు. దీనికి కారణం ఏంటంటే ఇండియన్ సైకాలజీ, ఒక స్వర్ణం అంటే దాన్ని చాలా వాల్యుబుల్గా చూస్తారు. ఈ వస్తువు ఎలాంటిది అంటే అవసరానికి కూడా ఆదుకుంటుంది. బంగారము భారతదేశంలో ఒక విలువైన అసెట్. బంగారం అన్ని విధాల శ్రేష్ఠం. దొంగతనం అయితే మాత్రం నష్టం. సో ఆరోగ్యపరంగా, వృత్తిపరంగా, అందం పరంగా అన్ని రకాలుగా బంగారం ఉపయోగం. యాక్చువల్లీ సువర్ణం అంటేనే, ఆ వర్డ్ అంటేనే ఒక అందానికే అందం అన్నట్టు. బాగుంది, మీ కన్క్లూజన్ చాలా బాగుంది. అయితే తెలంగాణ సాంప్రదాయ ఆభరణాలు ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా, సో ఇవి ఎప్పటి నుంచో ఉన్నటువంటి ఆభరణాలే. అయితే ఇటువంటి తెలంగాణ ఆభరణాలు అంటే ఇప్పుడు ఇక్కడ నుంచి అంటే మనం సొంతంగా వీటిని, ఈ స్టైల్స్ని అంటే ఇప్పుడు ఏవైతే ఉన్న స్టైల్స్ ఏవైతే ఉన్నాయో అన్నీ మనం సృష్టించుకున్నవేనా, లేకపోతే వేరే ఏదైనా ఒక కల్చర్ నుంచి మనం అడాప్ట్ చేసుకున్నవా? మనం సృష్టించిందనుకుంటే కూడా అప్పుడు రాణులు, అప్పుడు నిజాం జ్యువెలరీ, మనం వెళ్తాం కదా వీడి మన కెమెరాలో తీసుకుని దాన్ని కాపీ కొడుతూ దాన్ని మారుస్తూ ఉంటాం అనమాట. ఇప్పుడు నిజాం జ్యువెలరీకి వెళ్ళిపోయామనుకోండి, అక్కడ అన్ని డిజైన్స్ ఉంటాయి. మన కెమెరాలో షూట్ చేసుకుని దాన్ని వచ్చి ఇంకా అలాగే
సాలార్ జంగ్ మ్యూజియంకి వెళ్తాం, ఎన్నో టైప్స్ ఉన్నాయి. ఓకే, వాటిని మార్కెట్లో కాపీ అవుతుంటాయి. కాబట్టి ఇది ఎక్కడా తప్పలేదు. నువ్వు ఎక్కడ, నువ్వు యూరోప్లో వెళ్ళు, స్పెయిన్లో వెళ్ళు, ఎక్కడ వెళ్ళు, వాళ్ళ డిజైన్ను కాపీ చేయడం ఈజీ అయిపోయింది ఇప్పుడు. ఓకే, మన డిజైన్ వాళ్ళు కాపీ చేస్తుంటే వాళ్ళ మనం కాపీ చేస్తాం. సో వ్యత్యాసం అనేది లేదు, ఏమీ లేదు. అయితే అక్కడ ఓవర్ హెడ్స్ ఎక్కువ. యూరోప్ కంట్రీస్లో జ్యువెలరీ చేయడం చాలా కాస్ట్లీ. ఓకే, ఇక్కడ లేబర్ కాస్ట్ తక్కువ. అదే ఒకటి అడ్వాంటేజ్ అనమాట. ఎవరైనా కానీ ఈవెన్ యూఎస్లో మన ఫ్యామిలీస్ ఉన్నా కానీ నగలు అక్కడ కొనరు, హైదరాబాద్ నుంచే కొంటారు. ఎందుకంటే ఇక్కడ లేబర్ కాస్ట్ తక్కువ, నమ్మకంగా చేస్తారని కూడా ఒక నమ్మకం. అయితే ఇప్పుడు అన్ని సాధనాలు కూడా వచ్చాయి, బిస్మార్క్ హాల్మార్క్ అని కావడం వల్ల కూడా చీటింగ్ తక్కువ అవుతుంది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రెగ్యులేషన్ చేసింది అనమాట. 916 కేడిఎంఏ, 916 హాల్మార్క్ అదే ప్రియారిటీ అయిపోతుంది. సో అట్లాంటి వాటి వల్ల మనం ఏది మంచి బంగారం ఏది కాదు అనేది తొందరగా వ్యత్యాసం తెలుసుకోవచ్చు. మరి ఇంతకు ముందు అంటే ఇప్పుడు అంటే 916 కేడిఎం తెలిసిపోతుంది అంటే ఏది మంచి బంగారం ఏది కాదు. ఓకే, మరి అంతకు ముందు ఎట్లా మరి ఇది పర్టికులర్గా మంచి బంగారమేనా అని టెస్ట్ చేసేది మరి అప్పుడు ఎలాగా జరుగుతుండేది? అప్పుడు దానికి టెస్టర్స్ ఉండేవాళ్ళు, వాల్యూ అసెస్టర్. ఇప్పుడు బ్యాంక్లో కూడా ఉన్నారు, ఇప్పుడు కూడా ఉన్నారు బ్యాంక్స్. వాళ్ళ దగ్గర ఒక బ్లాక్ స్టోన్ ఉంటుంది అనమాట. ఓకే, ఆ బ్లాక్ స్టోన్ మీద ఈ బంగారంను నగను కొంచెం రఫ్ చేస్తే సానబెట్టి చూసాం, చూస్తే అది కొంచెం ఇట్లా టచ్ చేయగానే తెలిసిపోతుంది బంగారము ఎలా ఉంటుంది, రాగి ఎలా ఉంటుంది, బ్రాస్ ఎలా ఉంటుంది. ఓకే, అయితే ఒక్కటి మాత్రం ఎవరికైనా కానీ గుడ్డి గుర్తుగా మాత్రం గోల్డ్ మాత్రం హెవీ వెయిట్. ఒక్క చిన్న ముక్క 10 తులాలు అంటే 100 గ్రామ్స్ ఉంటుంది. అదే సిల్వరు దానికి డబల్ వాల్యూమ్ ఉంటుంది, అదే బ్రాస్ 3 టైమ్స్ వాల్యూమ్ ఉంటుంది. వాల్యూమ్ వెయిట్ రెండు. సో అది మినిమం సెన్స్ చూడంగానే ఎవరికైనా అర్థమైపోయేలాగా. సో ఇప్పుడు ఆభరణాల వ్యత్యాసం గురించి మాట్లాడారు కదా, ఇప్పుడు కొత్త కొత్త రకాల ఆభరణాల డిజైన్లు మార్కెట్లో ఇప్పుడు చాలా లభ్యమవుతున్నాయి. ఎట్లాంటి డిజైన్స్ ఎక్కువ ఇప్పుడు అంటే మార్కెట్లో ఎక్కువ రకాలుగా డిజైన్స్ ఏమున్నాయి? తెలంగాణలో సౌత్ ఇండియాలో మాత్రం ఈ నగిషి వర్క్ మళ్ళీ స్టార్ట్ అయింది. ఓకే, ఒక 5 ఏళ్ళ నుంచి స్టార్ట్ అయింది. అంటే లక్ష్మీ డాలరు, ఓకే, ముత్యాలు, లేకపోతే కెంపులు, తర్వాత పచ్చలు, ఇట్లా వచ్చేస్తున్నాయి అన్నమాట డిజైన్స్. ఈ టైల్స్ ఇప్పుడు మీరు వేసుకున్న డిజైన్ కూడా అలాంటికి ఇంచుమించు అలాంటిది అనమాట. కాబట్టి ట్రెడిషన్ ఇప్పుడు మీరు చూడగానే చెప్తారు నాకు ఈ డై అయితే బాగుంటుంది అని అంటారు. మేము కంప్యూటర్లో గంట సేపట్లో మీకు డిజైన్ ఇచ్చి ఉంచేస్తాం. ఖచ్చితంగా అది కంప్యూటర్లో డిజైన్ మోల్డింగ్కి వెళ్ళిపోతుంది, మోల్డింగ్కి వెళ్ళిన తర్వాత సాధారణంగా వచ్చేస్తుంది. సో అనలైజ్ చేసేస్తున్నారు ముందే, అంటే వేసుకునే వాళ్ళే ఫస్ట్ ఒక డిజైన్ మాకు ఈ రకంగా కావాలి అంటే ఆ రకంగా మీరు డిజైన్ చేసి ఇస్తారు. గోల్డ్ జ్యువెలరీ వెబ్సైట్ కూడా ఉందండి, దాంట్లో విపరీతమైన డిజైన్స్ ఉంటాయి. ఆ వెబ్సైట్ నుంచి కూడా వెళ్ళి కస్టమర్ మన దగ్గరికి వచ్చి చూపించేస్తాడు, ఈ డిజైన్ కావాలంటాడు, ఎస్టిమేషన్ ఇస్తాం, ప్లస్ ఆర్ మైనస్ 5%. సో దాన్ని బట్టి కన్ఫర్మ్ చేసేసుకుంటారు. సో ఇప్పుడు ఇన్ని రకాల డిజైన్లు మనకి మార్కెట్లో ఉన్నాయి కాబట్టి సో కోట్లో ఒకటి సెలెక్షన్ చేసుకుంటున్నాం. మరి ఇంతకు ముందు ఇటువంటి ఒక సెలెక్షన్ మనకి అవైలబుల్ లేనప్పుడు, మనకి ఇన్ని డిజైన్లు ఉన్నాయి అని తెలియనప్పుడు మరి అప్పుడు మరి ఇట్లా రకరకాల ఆభరణాలు చేయించుకోవాలి అని కోరుకున్న వాళ్ళు మిమ్మల్ని అప్రోచ్ అయినప్పుడు మరి మీరు వాళ్ళకి ఏ రకమైన డిజైన్ చూపించేవాళ్ళు? అప్పుడే అప్పుడే అంటే కూర్చుంటే అరగంట గంట ఉంటే నేను ఆర్టిస్ట్ ఆర్టిస్ట్ ఎస్ హీ హాస్ టు డూ ఇట్. కస్టమర్ ఏ విధంగానైనా కన్విన్స్ చేసి ఆర్డర్ తీసుకోవాలా, చూపించేస్తాడు, లేదంటే వేరే వాళ్ళకి చేస్తున్న వస్తువు చూపిస్తాడు, దాంట్లో కొన్ని మార్పులు చేయమంటే మార్పులు చేసేస్తాడు అంతే. చాలా బాగా చెప్పారు సార్. అయితే స్వర్ణకార వృత్తిని మాత్రం ఒక పర్టికులర్గా దానిపైన అంటే వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు ఎవరో తెలిసిన వాళ్ళు వాళ్ళ తర్వాత ఆ ఫ్యామిలీ వాళ్ళు కంటిన్యూ చేస్తూ వస్తున్నారు, కానీ ఇప్పుడు ప్రత్యేకించి ఆ ఫ్యామిలీ నుంచి కాకుండా వేరే వాళ్ళు కూడా వీటిని అంటే వాళ్ళ యొక్క భవిష్యత్తుగా ఎంచుకోవాలి, ఒక ఫ్యూచర్ గోల్గా లేకపోతే ఒక జాబ్గా ఎంచుకునే వాళ్ళకి మీరు ఏమైనా సజెషన్ ఇవ్వాలనుకుంటున్నారు? కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలా, వెబ్సైట్ డిజైనింగ్, జ్యువెలరీ కోర్సులు ఉన్నాయి, మేము కూడా ఇస్తున్నాం. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వం కూడా ఈ కోర్సులు డిజైన్ చేసింది, ఈ డిజైన్ను ఫాలో చేస్తూ నేర్చుకోవాలా, నేర్చుకున్నది ఇంప్లిమెంట్ చేయాలా. అయితే ఎప్పుడు కూడా
ఐ డో ఎవ్రీథింగ్ అనే సబ్జెక్ట్ పోయింది. ప్రపంచం ముందుకు పోతుంది, మనం కూడా మార్పులకు ముందుకు ఉండాలి. మార్పు లేకపోతే మాత్రం సర్వైవ్ కావడం కష్టం. నిజంగానే థ్యాంక్ యూ సో మచ్ సార్, మీ విలువైన సమయాన్ని మాకోసం కేటాయించి బంగారు ఆభరణాలు, వాటి విలువలు, వాటి యొక్క ప్రాముఖ్యత చాలా అందంగా చెప్పారు. నిజంగా అందం కావాలంటే మగవాళ్ళు ఆభరణాలు వేసుకోవడం మాత్రమే కాదు, ఆరోగ్యపరంగా కూడా బంగారాన్ని వాడాలంట. సో మరి ఈ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాల్సిందే. ఇది ఈనాటి ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ కార్యక్రమం. మరొక ఎపిసోడ్లో ఇంకొక మంచి విషయంతో మీ ముందు ఉంటాం.